ओम नमो वेंकटेशय मीडिया मित्रुलंदरिकी कूडा धन्यवादालु तेलियजेस्तुन्नाम ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న పరిసరలో కౌలు రైతుల ఆత్మహత్యలకు వాళ్ళ కుటుంబాలకు సపోర్టుగా ఈరోజు రాష్ట్రమంతా దాదాపు 3000 మంది కౌలు రైతులకు సహాయం చేసే దిశగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తుంటే ఆయన యొక్క ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ ఆయన జైతి యాత్రను మీరు తట్టుకోలేక ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతున్న చూసి తట్టుకోలేక మీరు మీ ఉత్తమంతులు లేకపోతే చెత్తమంతులు అంటారో ఈ చెత్తమంతులందరూ కూడా ఒక చెత్త ఎల్లిపోయింది ఆ చెత్తలో ఇంకో చెత్త అలాగే నిలబడుకొనుంది ఆ అతను మాత్రము ఎందుకంటే అతను ఇంకా మంత్రి అనుకొని ఆ ఇల్యూజన్ లో ఉన్నాడు ఆ పిచ్చిలో ఉన్నాడు అతను దయచేసి ఇప్పుడు మంత్రి కాదని తెలుసుకోవాలి అతని మాటల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అతన్ని కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అలాగే దత్తపుత్రుడు అని అంటున్నారు మా నాయకుడు ప్రజలకు దత్తపుత్రుడు మీరు అంటున్నట్టు పార్టీలకు దత్తపుత్రుడు కాదు మా నాయకుడు ప్రజలకు దత్తపుత్రుడు కానీ మీ వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి గారు చెత్తకు పుత్రుడు చెత్తపుత్రుడు అంటే చెత్త పన్ను మీద కూడా ప్రజలకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాట తప్పను మడమ తిప్పను అని మీరంతా మాట్లాడుతున్న మీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారిని తిరుపతి నుంచి ప్రెస్ మీట్ నుంచి మేము క్వశ్చన్ అడుగుతున్నాం మాట తప్పను మడమ తిప్పను అని మీరు రాజే రైతే రాజు అన్నారు ఆ రాజును ఆ రైతును ఈరోజు బిచ్చగాని చేశారు మీరు ఒక్కొక్కరు ఎలక్షన్లు గెలవడానికి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే మీ నియోజకవర్గంలో దాదాపు 100 నుంచి 150 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఒక్కొక్క లక్ష ఇచ్చినా కూడా మీ చేతుల నుంచి అది 1 కోటి రూపాయలు మాత్రమే అవుతుంది అలా చేయకుండా ఆ రైతులను పట్టించుకోకుండా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు యొక్క బాధను కౌలు రైతు బాధను చూసి పవన్ కళ్యాణ్ గారు తన సొంతంగా కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళకి ఇస్తున్నారు మీరు యువతకు జాబులు అన్నారు జాబ్ క్యాలెండరే లేదు యువతను ఈ రోజు 5000 రూపాయల బిచ్చగాళం చేసి 5000 రూపాయల జీతానికి వాళ్ళని ఈ రోజు కూలివాళ్ళగా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ पार्टी घनता मुख्यमंत्री घनता अलागे श्रामिक रेखारते डोकाड़ी भवन कार्मिक दादापू 80 लक्षल नुंची कोटि मंदी उन्ना ईयोक्क राष्ट्रंलो वस्तूने आरु नेलल इसुकनु आपी कनीसमैन इंगित ज्ञानं कूडा लेकुंडा वीळ्ळु प्रतिरोजु कूलीलु वीळ्ळ कूलि लेकपोते वीळ्ळ कुटुंबं एला गडुस्तुंदि अनि आलोचन लेकुंडा आरु नेलल ఆ ఇసుకను ఎవరిని దొరకనికుండా నీ యొక్క దత్తపుత్రుడికి అంటకట్టావు నువ్వు ఈరోజు అలాగే రైతును కూడా యువతలాగా బిచ్చగాని చేసి సంవత్సరానికి 10000 రూపాయలు ముష్టిస్తున్నావు రైతుకు సబ్సిడీ ఎరువులు కావాలి సబ్సిడీ విత్తనాలు కావాలి రైతుకు డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ కావాలి అలాగే కరెంటు ఉచిత కరెంటు కావాలి ఇవేవి పట్టి ఇవన్నీ ఇస్తే రైతు దాదాపు ఎకరాకు 50000 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదించగలడు అటువంటి రైతును ఈ రోజు బిచ్చగాడు చేసి 10000 ముష్టిస్తున్న నాయకుడు ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు మాట తప్పడు మరమ తిప్పడు అంటే 2014 లో సపోర్ట్ చేసి మోడీ గారికి అలాగే తెలుగుదేశంకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని ఎదురు తిరిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పాచిపోయిన లడ్డూల్ని ఇచ్చారని చెప్పి ఆ రోజు గట్టిగా మాట్లాడిన నాయకుడు మా నాయకుడు మరి మాట తప్పని మనమ తిప్పని ఈ ముఖ్యమంత్రి మీరు మాకు 40 ఎంపీలు ఇవ్వండి మేము ఖచ్చితంగా వెళ్ళి కేంద్రం మెడల ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పి మీరు కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చారు ప్రజలకి కాకపోతే ఆ స్పెషల్ స్టేటస్ బాటల్ రూపంలో ఇచ్చారు
యువతకు మెడల్స్ ఇవ్వమంటే గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఏ రూపంలో ఇచ్చారు? బాటల్ రూపంలో ఇచ్చారు. బ్రాండ్లు గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ అంట. అంటే ప్రెసిడెంట్ యొక్క ఏంటి ప్రెసిడెంట్ అంటే కూడా తెలియకుండా అటువంటి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుడు ఈరోజున్న ఈ చెత్తపుత్రుడు ఈ యొక్క సీఎం ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నా మరొకసారి, మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు మీ నాయకుడు కాదు, మా నాయకుడు. ఈరోజు రాష్ట్రంలో కార్మికుల వైపు, భవన కార్మికుల వైపు నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఆక్కొని ఆ 20,000 కార్మికుల వైపు సపోర్ట్గా నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే దివీస్ని ఇతకపై సముద్రంలో కలుపుతానని ఆ దివీస్ని నిర్మాణానికి మళ్ళా మీరు పర్మిషన్ ఇస్తే దానికి అండగా, ప్రజలకు అండగా నిలబడిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని యువత వైపు నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈరోజు ప్రజల వైపు ఉన్నారు? ఈరోజు మీకు 151 సీట్లు ఇచ్చి మా నాయకుడు కూడా 100 రోజులు టైం మీకు ఇచ్చారు. అయినా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఎప్పుడన్నా వినుంటారు, అసురుడు అంటే రాక్షసుడు, బకాసురుడు అంటే ఆకలి తీరని వాడు అని. ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఆకలి తీరలేదు. శాండు డబ్బులు తిన్నా ఆకలి తీరలేదు, బ్రాండు డబ్బులు తిన్నా ఆకలి తినలేదు, అలాగే ల్యాండ్ డబ్బులు తిన్నా ఆకలి తీరలేదు, మన శేషాచలం అడవులకు రెడ్ శాండల్ను తిన్నా ఆయనకు ఆకలి తీరలేదు. ఆ బకాసురుడు లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు బుద్ధి చెప్పే రోజుంది. బస్సు యాత్ర 5 అక్టోబర్ విజయదశమి నుండి పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మండల మండలం పల్లె పల్లె తిరిగే రోజు ముందుంది. ఈ యొక్క ప్రభుత్వం చేసే దోపిడిని ఎండగట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మా నాయకుడు మీ అందరికీ ఆన్సర్ చెప్తారు. మా నాయకుడు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఈరోజు రాష్ట్ర కమిటీతో, వీర మహిళల కమిటీతో ప్రతి ఒక్కరితో కూడా చర్చించి ఈరోజు ప్రతి ఒక్క డెసిషన్ తీసుకున్నారు ప్రజలు. రేపు మేము చెప్తున్నాం, మా నాయకుడు ప్రజల దత్తపుత్రుడు. అది నిర్ణయించే రోజు 2023 జమిలి అయినా 2024 జనరల్ అయినా ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 151 సీట్లని 15 సీట్లకు తెచ్చే ఏకైక పార్టీ జనసేన పార్టీ, నాయకుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసే రోజు ముందుంది. ఈ యొక్క దత్తపుత్రుడు ఆ పుత్రుడు అంటున్న ఈ మంత్రులకు చెప్తున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఆల్రెడీ ఇళ్లలో కూర్చోబెట్టాడు మీ నాయకుడు. మీ నాయకుడిని ఇళ్లలో కూర్చోబెట్టే రోజు రాబో ఎలక్షన్లో వస్తుంది. ఖచ్చితంగా ప్రజల నాయకుడు, ప్రజానాయకుడు, జనసేన పార్టీ ప్రజల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.